అందరికీ నమస్కారం. చెప్పండి మూర్తి గారు. అదే ఢిల్లీలో వెళ్ళారు మీ కూటమి ప్రభుత్వం 39 రోజుల్లో 39 మందిని చంపేసిందని అక్కడికి వెళ్ళి మాట్లాడారు. కొంతమంది నాయకులు వచ్చి సహకరించారు మాట్లాడారు. ఇక్కడ మళ్ళీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. మూర్తి గారు ముందుగా అందరికీ నమస్కారాలు. ఈరోజు దేశవ్యాప్తంగా కార్గిల్ విజయ దివస్ జరుపుకుంటున్నారు. దేశం కోసం త్యాగం చేసిన యొక్క సైనికుల్ని వీర మరణాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం. దేశమంతా కూడా వారి త్యాగాలను గుర్తు చేసుకుంటుంది. రెండోది, ఈ రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి డ్రామాలు ఇంకా చాలా ఎక్కువ ఆడబోతున్నాడు, మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే ఆయన చేసిన తప్పుడు పనులన్నీ కూడా ఈ 5 సంవత్సరాలు ప్రతిరోజు కొత్త కొత్త విషయాలు బయటకు వస్తుంది. ప్రజలు చాలా ఆశ్చర్యపోతున్నారు, ఇంత దుర్మార్గాలు జరిగాయా, ఇంత అవినీతి జరిగిందా, ఇన్ని అక్రమాలు జరిగాయని ప్రజలు చాలా ఆశ్చర్యపోతున్నారు కూడా. కాబట్టి ఆయన్ని ఈ రోజు రోజుకు ఎక్స్పోజ్ అవుతున్నాడు. ఆయన పార్టీ చేసిన అవినీతి, ఆయన అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు, ఇవన్నీ కూడా ప్రజలకు ఎక్కువ తెలిసే కొంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ ఆందోళనలోకి వెళ్తారు. ఆ ఆందోళనలు రకరకాల నాటకాలు, నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఢిల్లీలో నేను ఉంటున్నా అంటే ఢిల్లీలో జరిగిన తరుణం ఏదైతే ఉందో, అసలు ఏ రాజకీయ నాయకుడు కూడా పరిపక్వత గల రాజకీయ నాయకుడు వ్యవహరించే తీరు ఏమాత్రం కాలేదు. ఆయన ఏదన్నా ఉంటే అసెంబ్లీలో మాట్లాడాలా? ప్రభుత్వం వచ్చి 45 రోజులు అయింది, ప్రభుత్వము ఇంకా పూర్తిగా కుదిరిపోలేదు. చాలా విషయాలు ఇంకా ప్రభుత్వానికి తెలియాల్సి ఉంది. అధికారుల దగ్గర నుంచి, బ్యూరోక్రసీ దగ్గర నుంచి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి సంబంధించిన మంత్రులకి విషయం ఇంకా చేరవలసి ఉంది. ఈ లోపల ఆయన 35 మందిని చంపేశారు. రాష్ట్రంలో శాంతి భద్రత కూలిపోయాయి, శాంతి భద్రతల పరిస్థితులు కుప్పకూలాయి, రాష్ట్రపతి పరిపాలన కావాలా, మణిపూర్ పరిస్థితులు ఇక్కడ చోటు చేసుకుంటారని చెప్పడం ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజకీయ అపరిపక్వతకు చాలా స్పష్టంగా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఈరోజు ఆయనకు 11 మంది శాసనసభ్యులే ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. మాకు భారతీయ జనతా పార్టీ 1984లో 2 లోక్సభ సభ్యులే గెలిచారు మూర్తి గారు. దేశ ప్రజలందరూ కూడా తెలుసు, ఒకరు మన ఆంధ్రప్రదేశ్ నుంచి, ఒకరు గుజరాత్ నుంచి. కానీ ఎప్పుడు కూడా పార్లమెంట్ కు వదిలేయలేదు, లేదా పార్లమెంట్ లో చర్చలకు అవకాశం లేకుండా చేయలేదు. పార్లమెంట్ లో కూర్చున్నారు, ప్రజా సమస్యల మీద మాట్లాడారు, ప్రభుత్వం చేసిన తప్పులను ఎండగొడుతూ వచ్చారు. కానీ 11 మంది శాసనసభ్యులు గల ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ విధంగా వ్యవహరిస్తుంది, ఎంత బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తుంది? ఆయన భవిష్యత్తులో ఏ కూటమితో పోతాడో మనం వేచి చూడాల్సి ఉంది. చాలా స్పష్టంగా ఎన్డీఏ కూటమితో ఆయన గతంలో లేడు, ఇప్పుడు కూడా ఉండడని నాకు తెలుసు. ఆయన ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం యొక్క ఉండవలసిన సంబంధాల విషయంలో ఆనాడు ముఖ్యమంత్రిగా కొంత బాధ్యతగా వ్యవహరించాడని నేను అనుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు. కానీ రాజకీయ పార్టీగా వైసీపీకి, ఎన్డీఏకి, బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు, గతంలో లేదు, భవిష్యత్తులో కూడా ఉండకూడదు. కానీ నేను ఎన్నికల ఈ ఓటమి చెందిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి విషయం నేను ఆలోచించిందంటే, ఆ రోజు మొదటి వారం రోజుల్లో నేను ఆలోచన చేశాను, జగన్మోహన్ రెడ్డి గారు చాలా భయానకమైన పరిస్థితిలో ఉన్నారు, వ్యక్తిగతంగా సమస్యలో ఉన్నారు. 13 ఛార్జ్ షీట్లు, ఆయన కేసు ఏమవుతుంది, ఎంత శిక్ష పడుతుంది, రోజువారీ విచారణ జరగబోతుంది, కాబట్టి అది ఆందోళనలో ఉన్నాడు. ఒకటి పార్టీ పరంగా ఆయన చాలా ఉమ్మడికరమైన ఓటమిని ఎదుర్కొన్నాడు. 151 సీట్ల నుంచి 11 సీట్ల వరకు వచ్చారు. ఈ పరిస్థితుల్లో ఆయనకి కేంద్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ఎవరు ఒకరు అండ ఉండాలా? నేను ఒంటరిగా పోరాటం చేసే పరిస్థితి లేదు, ఎవరొకరు నాకు అండగా నిలబడాలా? అండగా నిలబడాలంటే ఎన్డీఏ అవకాశం లేదు. ఎన్డీఏ, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఉన్నారు. కాబట్టి అండగా ఎవరు నిలబడాలా? ఇండియా బ్లాక్ వాళ్ళు నిలబడాలా? ఇండియా బ్లాక్ లో కూడా
పూర్తిగా చీలికొచ్చింది. సిపిఎం సిపిఎం ఇండి బ్లాక్ లో ఉన్నాయి, వారు అటెండ్ కాలేదు. వారు అటెండ్ అయింది ఎవరు? అఖిలేష్ యాదవ్ గారు లేదా యుబిటి శివసేన, మిగతా అక్కడ కొన్ని కేరళ నుంచి ఒక ముస్లిం లీగ్ ఏదో ఒక పార్టీ, వీళ్ళందరూ కూడా మోడీ గారి మీద వ్యక్తిగతమైన కక్షతో ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని తప్పులు చేసినా, ఎంత అవినీతి చేసినా, ఆ పార్టీ ఎంత దుర్మార్గమైన పరిపాలన చేసినా, 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు అట్టడిపోయే విషయం వాళ్ళకే తెలుసు. అఖిలేష్ యాదవ్ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, శివసేన నాయకులకి తెలియదా ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి రాజకీయ పరిస్థితులు చోటు చేసుకున్న 5 సంవత్సరాలు? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏ విధంగా నడిచి 5 సంవత్సరాలు తెలియదా? తెలుసు. తెలిసినప్పటికీ కూడా మోడీ గారి మీద ఉండే ఒక వ్యక్తిగతమైన కోపంతో, ఒక కక్షతోటి జగన్మోహన్ రెడ్డి గారితో జతకట్టడానికి వారి ప్రయత్నం చేస్తున్నారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలా. సిపిఐ సిపిఎం నాయకులు కూడా ఇండి కూటమిలో భాగస్థులు, కానీ వారు జగన్మోహన్ రెడ్డి గారితో నడుస్తారా లేదా? నేను అనుకున్నది ఏమిటంటే, అసలు మొదట అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఢిల్లీ తర్నాక మద్దతు ఇవ్వాల్సింది సిపిఐ సిపిఎం వాళ్ళు అనుకున్నారు. ఎందువల్లంటే దేశంలో మిగతా ఏ రాజకీయ పార్టీ మీద లేనంత కోపము సిపిఐ సిపిఎం వాళ్ళకి, బీజేపీ మీద, ఎన్డీఏ మీద, మోడీ గారి మీద కోపం ఉంటుంది. కానీ ఎందుకు వాళ్ళు స్ట్రాటజీగా ఆరో ధర్నాలో మాత్రం పాల్గొనలేదు, మిగతా వాళ్ళు మాత్రం పాల్గొన్నారు? ఇవన్నీ కూడా నేనేమనుకుంటున్నా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒంటరిగా పోరాటం, ఇందాక పెద్దలు వారు చెప్పిన గఫూర్ గారు చెప్పినట్టుగా సింహ సింగిల్ గా వచ్చే పరిస్థితి లేదు. సింహ పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది, సింహం జబ్బులు పడిపోయింది, సింహం పార్టీ కూడా. అందువల్ల ఆయన గతంలో చెప్పినట్టుగా నేను సింహం సింగిల్ గా వస్తుందనే మాటలు ఆయన పునరావృతం అవుతాయని అనుకోవలేదు. చాలా ఆందోళన ఉన్నాడు. నేను ఆయన ఓడిపోయిన మొదటి వారం రోజుల్లో నేను అంచనా వేసా, ఈయనకుండే సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, రాజకీయ సమస్యలు పార్టీ అడ్వాన్స్ పరిస్థితులు ఉండే దాన్ని బట్టి కేంద్రంలో ఎవరు ఒకరు అండ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, ఖచ్చితంగా ఇండి వాళ్ళు అండ తీసుకుంటారు. మనం ఏం చెప్పలేం. నేనేమంటున్నా అంటే, తులసిరెడ్డి గారు మొదట మాట్లాడితే చెప్పారు, రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే, శాశ్వత మిత్రులు లేదు, శాశ్వత శత్రువులు లేదన్నారు. నా ఒక్క ఉదాహరణ చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ తో కలుస్తారని ఎవరు అనుకున్నారంటే 2019లో కానీ కలిశారు. వారు కూడా ఆ రోజు ఆందోళన ఉన్నారు కాబట్టి, ఆ రోజు రాజకీయ అవసరాలు ఆయనకి అట్లా అనిపించదు కాబట్టి కలిశారు. చాలా దేశం నుండి అనేక మంది రాజకీయ నాయకులు చాలా ఆశ్చర్యం వేసింది. చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ కలవడం, రాహుల్ గాంధీ గారి పక్కన ఉండడము, రాష్ట్రపతి దగ్గరకు పోవడం, ఇవన్నీ కూడా. కాబట్టి అటువంటి సంఘటన జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇండియా అలయన్స్ తోటి లేదా మధ్యవర్తుల ద్వారా రాహుల్ గాంధీ, నేనైతే అనుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ప్రైమ్ మినిస్టర్ కూడా అవుతారేమో అంటున్నారు కేరళ ఎంపీ, ఆ ధర్నాకు వచ్చిన వ్యక్తి అబ్దుల్ వాహద్ రాజ్యసభ ఎంపీ. ఆయన అన్నారు రాజశేఖర రెడ్డి గారు కొడుకుగా చూసిన అప్పట్లో కాదు, ఏపీ సీఎం గా చూసి ఏమో ఇండియా పిఎం గా చూస్తానేమో అన్నాడు ఆయన. కావచ్చు. ఇప్పుడు ఈ కేరళ వాళ్ళు చెప్పింది కదండి, అంతకుముందు వైసీపీ వాళ్ళు ఈ రాష్ట్రంలో చెప్తూ వచ్చారు మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి అయిన ఆశ్చర్యపడం అవసరం లేదు.